షావర్పేట చెరువు అసలు పేరు అలియాబాద్ చెరువు అని అంటూ అలియాబాద్ గ్రామస్తులంతా ఏకమై నినదిస్తున్నారు. రాజు రహదారికి ఆనుకొని ఉన్న చెరువు అందరికీ షావర్పేట చెరువుగా మాత్రమే తెలుసు. అయితే వాస్తవానికి అది అలియాబాద్ గ్రామస్తులకు ఆ చెరువుపై సమాన హక్కు ఉందంటున్నారు. గత కొంతకాలంగా షావర్పేట చెరువుపై పూర్తి అధికారం షావర్పేట గ్రామానికే ఉందంటూ సదరు గ్రామస్తులు అంటుండడంతో ఈ సమస్య మరింత జటిలం అవుతున్నది. అలియాబాద్ గ్రామ ప్రధాన కూడలి వద్ద ఈరోజు షామూర్పేట్ కట్టమైసమ్మ అలియాబాద్ గ్రామ హక్కుల ధర్మ పోరాటం అభిప్రాయ సేకరణ మరియు కార్యాచరణ ప్రణాళిక కోసం గ్రామస్తులంతా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ రెవెన్యూ అధికారి సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ వాస్తవానికి షామూర్పేట చెరువుగా పిలువబడుతున్న చెరువు అలియాబాద్ గ్రామానికి కూడా సమాన హక్కు ఉందన్నారు. అలియాబాద్ గ్రామ ఎంపీటీసీ 1 కోడూరు అశోక్ మాట్లాడుతూ ఇప్పటివరకు అలియాబాద్ గ్రామస్తులు నిర్లక్ష్యం చేయడం వల్లే షామూర్పేట చెరువుగా పిలువబడుతూ సర్వ హక్కులు కేవలం షామూర్పేట గ్రామానికే చెందుతూ వస్తుందన్నారు. ఇప్పుడు అలియాబాద్ గ్రామస్తులు మేల్కొన్నారు గనక ఇక తప్పక అలియాబాద్ గ్రామానికి న్యాయం జరుగుతుందన్నారు. అలియాబాద్ గ్రామ ఎంపీటీసీ 2 సగ్గు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అన్నింట్లో ఇద్దరికి సమానంగా హక్కు ఉంటుందన్న వాస్తవాన్ని ఎవరు విస్మరించినా వారు చాలా నష్టపోవాల్సి వస్తుందన్న అన్నారు. ఇదే విషయాన్ని సర్వసభ్య సమావేశంలో జిల్లా మండల అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో క్షుణ్ణంగా వివరించానని తెలిపారు. కానీ ఇప్పటి వరకు అధికారులు ఎవరు స్పందించకపోవడం ఎంతో శోచనీయమని ఎంపీటీసీ 2 సగ్గు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గ్రామ సర్పంచ్ గురుక కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రథమ పౌరుడిగా తనకు తానుగా అన్నింట ముందుంటానని అలియాబాద్ గ్రామానికి సదరు చెరువుపై సమాన హక్కు లభించే వరకు తాను వెనకడుగు వేయబోనన్నారు. అనాదిగా అలియాబాద్ గ్రామానికి అన్నింట పెద్దదిక్కుగా ఉంటున్న వంశీకుడు రాజు రెడ్డి మాట్లాడుతూ అలియాబాద్ గ్రామస్తులు అడుగుతున్నది తరతరాలుగా న్యాయంగా ఉన్న వారి హక్కును మాత్రమేనన్నారు. షామూర్పేట గ్రామం కూడా తప్పక సహకరిస్తారన్న ఆశాభావం ఉందని అలియాబాద్ గ్రామ పెద్దలు వ్యక్తం చేశారు. షావర్పేట చెరువు అసలు పేరు అలియాబాద్ చెరువు అని అంటూ అలియాబాద్ గ్రామస్తులంతా ఏకమై నినదిస్తున్నారు. రాజు రహదారికి ఆనుకొని ఉన్న చెరువు అందరికీ షావర్పేట చెరువుగా మాత్రమే తెలుసు. అయితే వాస్తవానికి అది అలియాబాద్ గ్రామస్తులకు ఆ చెరువుపై సమాన హక్కు ఉందంటున్నారు. గత కొంతకాలంగా షామర్పేట చెరువుపై పూర్తి అధికారం షామర్పేట గ్రామానికే ఉందంటూ సదరు గ్రామస్తులు అంటుండడంతో ఈ సమస్య మరింత జటిలం అవుతున్నది. అలియాబాద్ గ్రామ ప్రధాన కూడలి వద్ద ఈరోజు షామూర్పేట్ కట్టమైసమ్మ అలియాబాద్ గ్రామ హక్కుల ధర్మ పోరాటం అభిప్రాయ సేకరణ మరియు కార్యాచరణ ప్రణాళిక కోసం గ్రామస్తులంతా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ రెవెన్యూ అధికారి సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ వాస్తవానికి షామూర్పేట చెరువుగా పిలువబడుతున్న చెరువు అలియాబాద్ గ్రామానికి కూడా సమాన హక్కు ఉందన్నారు. అలియాబాద్ గ్రామ ఎంపీటీసీ 1 కోడూరు అశోక్ మాట్లాడుతూ ఇప్పటివరకు అలియాబాద్ గ్రామస్తులు నిర్లక్ష్యం చేయడం వల్లే షామూర్పేట చెరువుగా పిలువబడుతూ సర్వ హక్కులు కేవలం షామూర్పేట గ్రామానికే చెందుతూ వస్తుందన్నారు. ఇప్పుడు అలియాబాద్ గ్రామస్తులు మేల్కొన్నారు గనక ఇక తప్పక అలియాబాద్ గ్రామానికి న్యాయం జరుగుతుందన్నారు. అలియాబాద్ గ్రామ ఎంపీటీసీ 2 సగ్గు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అన్నింట్లో ఇద్దరికి సమానంగా హక్కు ఉంటుందన్న వాస్తవాన్ని ఎవరు విస్మరించినా వారు చాలా నష్టపోవాల్సి వస్తుందన్న అన్నారు. ఇదే విషయాన్ని సర్వసభ్య సమావేశంలో జిల్లా మండల అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో క్షుణ్ణంగా వివరించానని తెలిపారు. కానీ ఇప్పటి వరకు అధికారులు ఎవరు స్పందించకపోవడం ఎంతో శోచనీయమని ఎంపీటీసీ 2 సగ్గు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గ్రామ సర్పంచ్ గురుక కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రథమ పౌరుడిగా తనకు తానుగా అన్నింట ముందుంటానని అలియాబాద్ గ్రామానికి సదరు చెరువుపై సమాన హక్కు లభించే వరకు తాను వెనకడుగు వేయబోనన్నారు. అనాదిగా అలియాబాద్ గ్రామానికి అన్నింట పెద్దదిక్కుగా ఉంటున్న వంశీకుడు రాజు రెడ్డి మాట్లాడుతూ అలియాబాద్ గ్రామస్తులు అడుగుతున్నది తరతరాలుగా న్యాయంగా ఉన్న వారి హక్కును మాత్రమేనన్నారు. షామూర్పేట గ్రామం కూడా తప్పక సహకరిస్తారన్న ఆశాభావం ఉందని అలియాబాద్ గ్రామ పెద్దలు వ్యక్తం చేశారు.